వాక్కాయ మిరపకాయ కూర కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వాక్కాయ పచ్చిమిర్చి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వాక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి వేయించి చేసుకున్న పొడి, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, తాలింపు గింజలు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కౌసల్య గారు, ఇంకా స్టార్ట్ చేద్దాం. కూర వండటం అంటే చాలా ఈజీ అబ్బా, కాకపోతే వండేటప్పుడు దాని ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే చాలు, 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇవాళ ఏం చేద్దాం అనేది ఇప్పుడు ఆలోచిస్తే చాలా టైం అక్కడే అయిపోద్ది. అబ్బో, వంట గురించి బుర్ర పనిచేసి, చేతులు పనిచేసి ఇవన్నీ ఎక్కువ టైం వంట చేసిన, రేపు ఏం వండుతామని ఒక గంట ఆ రోజే ఆలోచించామనుకో, ఇప్పుడే ఆలోచించాను రేపు మార్నింగ్ దాన్ని, అస్సలు అలుపు అవి ఏం తెలియవు అనమాట. ఒక అరగంటలో వంటగదిలో పని అయిపోద్ది. ఇవేంటి, బజ్జి మిరపకాయలా? బజ్జి మిరపకాయలు నేను స్ప్లిట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను. సో కారం తక్కువ ఉంటుంది కొంచెం. ఇదేంటంటే యాక్చువల్గా నేను కూర అన్నాను, కూరలాగా ఆవకాయలాగా రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. కూర ఆవకాయ ఆవకాయలాగా అంటే మనం ఇది పెట్టుకొని రోటీతోటి అన్నం తోటి ఒక వారం 10 రోజులు కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తిరగమో సామాన్లు కొంచెం హింగు వేసేస్తాం. అయితే పప్పులు వేసేద్దాం ఫస్ట్. ఆవాలు కొంచెం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ తాలింపులో వేసుకుంటాం కదా, అవన్నీ ఉన్నాయి. కొంచెం హింగు వేసేయండి. ఇంగువ మా కౌసల్య గారి ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. ఇప్పుడు ఇది వేసేటప్పుడు మిరపకాయలు, వాక్కాయలు కొంచెం జాగ్రత్తగా తుల్లకుండా చూసుకోండి అంతే. అదేం లేదు, ఒకసారి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒకటి, కరివేపాకు, ఆ తర్వాత ఇంకా బాగా నువ్వులు వేయించేటప్పుడు అవి ఎలా ఎగురుతాయి అంటే ఓ చిట్టపట్ట చిట్టపట్టలు ఆడుతా అంటారు చూడండి అట్లా. చాలా వరకు గింజలు తీసేశారు కదా, కొన్ని గింజలు అన్ని తీసేసి సన్నంగా కట్ చేసి పెట్టాను. బాగుంది. ఇప్పుడు దీంట్లో కూడా గింజలు మాత్రం అందరికీ చెప్పాలి ఏంటంటే ఇందులో ఉన్న గింజలు చాలా బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా అనిపిస్తాయి, అందుకని ఎప్పుడు వాక్కాయలో గింజ తీయకుండా వండదు. ఇదిగో ఇలా వచ్చేస్తుంది ఇది, ఈ గింజ ఇవేసేయండి. మనం అన్ని తీసేసాం ఆల్మోస్ట్. కలిపేసేసి మీరు ఉప్పు పసుపు వేసి పెట్టేది మా గింజతో. భలే ఉన్నాయి అసలు, కలరు మామూలుగా లేవు, కాంబినేషన్ కదా గ్రీన్ అండ్ రెడ్. వాక్కాయ కూడా మంచి షేడ్లో ఉంది, పైన అంతా రెడ్ ఒక సైడ్ ఆఫ్ వైట్ అంత మంచి షేడ్. కొన్నిసార్లు వెజిటబుల్స్ చూస్తే మార్కెట్లో అబ్బా ఎంత టెంప్టింగ్గా ఉంటాయో వండాలా అనిపిస్తుంది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు పసుపు పసుపు వేసేస్తాను. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు అంటే నిలువ ఉండే పచ్చడి అని చెప్తున్నాను కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఇంకా మూసేసి పెట్టేయండి. కొంచెం మెత్తగా అయిపోగానే కారం ఒక పౌడర్ తయారు చేస్తాను, అదే దాంతో ఇంకేం లేదు. ఇది మూత పెట్టాక దాని గురించి మాట్లాడుతున్నాం. కొంచెం మెత్తగా అవ్వాలంటే. సో ఇప్పుడు ఇంకా దీనిలో ఒక పొడి రెడీ. పొడి ఏంటంటే పల్లీ, నువ్వులు, ఎర్రమిరపకాయలు ఇవి దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టాను దాంట్లో వేయడానికి. పల్లీలు, నువ్వులు రెండు దోరగా వేయించి మిరపకాయలు కూడా వేయించుకోవాలి. చూద్దామా కౌసల్య గారు ఒకసారి. ఓ కారం వేసేయండి. ఓకే, ఈ పౌడరు 1-2 స్పూన్లు వేసేయండి, అయిపోయింది. కారం ఎందుకు వేస్తాం అంటే మనం బజ్జి మిర్చి చేసుకున్నాం కాబట్టి కారం పడుతుంది కాబట్టి వేసుకోవాలి. చాలా అలా ఇది వేసేయండి. ఇది 1-2 స్పూన్లు వేసేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇది బాగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వారం 10 రోజులు ఉంటుంది, పాడవదు. సరే, స్టవ్ ఆఫ్ చేసానా? అయిపోయి ఒక్కయ్య పచ్చిమిర్చి కూర చూడండి ఎలా ఉంది. వాక్కాయ పచ్చిమిర్చి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు వాక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి వేయించి చేసుకున్న పొడి, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, తాలింపు గింజలు, నూనె. వాక్కాయ పచ్చిమిర్చి కూర తయారు చేసుకునే విధానం
ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి మనం సన్నగా కట్ చేసుకున్న బజ్జీ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. వాకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి దానిలో ముందుగా పసుపు వేసుకోవాలి. తర్వాత సరిపడంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నువ్వులు పల్లీలు ఎండిమిర్చి పొడిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సరిపడినంత కారం వేసుకొని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వాకాయ పచ్చిమిర్చి కూర రెడీ.